Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాధాకరమైనటువంటి విషయం, ఒక పక్క నగదు పంపిణీ లేదు, మద్యం పంపిణీ లేదు, ఓటర్లకు సంబంధించి భయభ్రాంతులకు గురి చేయడమో లేకపోతే రిగింగ్ లాంటి కార్యక్రమాలకు పాల్పడమో మరొకటో ఎక్కడ ఏమీ జరగకుండా సాఫీగా సజావుగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రారంభమైన వెంటనే తెలుగుదేశం పార్టీ ఒక కొత్త పల్లవి అందుకుంటే దానికి జత కలిసింది బీజేపీ పార్టీ. దొంగ ఓట్లు వేస్తున్నారు కాబట్టి దొంగ ఓట్లు దొంగ పోలింగ్ జరుగుతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. ఈరోజు మేము చెప్పేది మీరు ఎంత దారుణంగా ప్రవర్తించారు నిన్న ప్రతిపక్షం ఉండేటువంటి అసలు ఎవరిచ్చారు మీకు అధికారం? కొన్ని మీడియా కొన్ని ఛానల్స్ చూస్తే బాధేసింది నాకు. ఒక వ్యక్తి తాను వెళ్లి ఓటర్కు వినియోగించుకోవడానికి వెళ్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఎవడైనా నాయకుడు కానీ ఏదైనా సరే ప్రశ్నించేటువంటి అవకాశం ఎవరుకుంది? ఎన్నికల ఏజెంట్ ఉంది. ఆ విధంగా కాకుండా క్యూలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ పేరేంది, మీ తండ్రి పేరేంది, మీ అడ్రస్ ఏంటి, మీ ఇంటి నంబర్ ఏంటి? ఇక్కడ నేను అడుగుతున్నా ఇంటి నంబర్ తెలియనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు నా ఇంటి నంబర్ తెలియదు. ఏం అవసరం ఉంది ఇంటి నంబర్ తెలియడానికి? నెల్లూరులో ఏదో మున్సిపాలిటీ వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు ఇంటికి, దానికి సంబంధించి వాళ్ళ నెంబర్ అని చెప్పి తెలుసుకొని పోవాల్సినటువంటి పని లేదు. చాలా మంది ఇంటి నెంబర్ ఒక ఇల్లు నుంచి ఒక ఇల్లు మారిన పాత ఇంటి నెంబర్ చెప్తుంటారు. చాలా మందికి సెల్ ఫోన్ నెంబర్ తెలియదు. నీ నెంబర్ ఎంత అంటే కొడతాను చూసుకోమంటుంటే నీ నెంబర్ ఎంత చెప్పు నీ కొడతాను మిసిడి కలుస్తాను చూసుకున్నా నెంబర్ అని చెప్తుంటారు. అటువంటిది రకరకాలుగా మీరు చేసినటువంటి ప్రహసనం ఏంటంటే తిరుపతిలో దారుణంగా ఓటింగ్ పడిపోవడానికి ఈరోజు మీరు పోయి గొడవలు చేస్తున్నట్టు పాపం సామాన్యులు కూడా వచ్చి మీ పేరేంది, మీ భర్త పేరేంది, మీ నాయన పేరేంది రకరకాలుగా మాట్లాడి వారిని అవమానపరిచేటువంటి విధంగా ప్రవర్తించేటువంటి హక్కు ఎవరికి ఇచ్చారు? ముందు కేసు పెట్టాల్సింది వీళ్ళ మీద కదా. ఎవరైతే క్యూలో ఉండేటువంటి వ్యక్తులను పోయి మీ తండ్రి పేరు అసలు ఎవరిచ్చారు, ఏ హక్కు కల్పించింది, ఎన్నికల్లో ఎవరిచ్చారు మీకు ఆ హక్కు, మీరు పోయి దౌర్జన్యాలు చేయడానికి? కాబట్టి ముందు కేసు పెట్టాల్సింది ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టడం తప్పుగా, కానీ ఎక్కడన్నా పాప మామూలుగా ఓటింగ్ వేసేటువంటి వాళ్ళని అడిగేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? రాజ్యాంగం మీకు ఏదైనా ప్రసాదించిన హక్కు తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధించి ఎంత దారుణంగా బిహేవ్ చేశారు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ఒక అలవాటు ఉంది, రెండు రకాల స్క్రిప్టులు పెట్టుకుంటాడు, అవసరమైతే మూడోది కూడా పెట్టుకుంటాడు. ఎన్నికల్లో గెలుస్తున్నాం ఒక స్క్రిప్ట్, ఎన్నికల్లో ఓడిపోతున్నాం రెండో స్క్రిప్ట్, అటు కాకుండా ఇంకేదైనా అవాంతరం వచ్చింది మూడో స్క్రిప్ట్. నీకు అలవాటు, నువ్వు రోజుకు ఒక నాయకు బిగించుకొని మాట్లాడేటువంటి వాడు స్క్రిప్టులు తయారు చేసుకున్న దానికి అలవాటు ఉంది నీకు. అందుకే నేను పొద్దున్నే ప్రజలు రాయలే తెలుగుదేశం పార్టీ ఓటమిని ప్రజలు రాయలే, తెలుగుదేశం పార్టీ ఓటమి అనేటువంటిది పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు రాస్తున్నారు. రిగింగ్ రాస్తుంది, డబ్బులు పనిచేశారు, మద్యం పనిచారు, దొంగోట్లు వేస్తున్నారు, అంటే మేము ఓడిపోతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక అలవాటు ఉంది కదా. 2014 ఎన్నికల్లో ఏం చేశాడు? ఉదయాన్నే పోలింగ్ ప్రారంభంగానే 2019 ఎన్నికల్లో వెళ్లి ఈవీఎంలు అంతా మోసము కాబట్టి ఈవీఎంలు అంతా అన్యాయం జరుగుతుందని ధారణ కలిగి ఓడిపోతున్నామని తెలియగానే ఒక ప్రక్రియ ప్రారంభించారు. కాబట్టి మీ ఓటు మీరు రాసుకున్నారు. నోదా ఇంకేదన్నా అనేది చంద్రబాబు నాయుడుది. నువ్వేమి చెప్పావు 2019 ఎన్నికలప్పుడు ఏం చెప్పావు? ఈవీఎంలు కాదు బ్యాలెట్లు పెట్టమన్నా. మొన్న ఏం చెప్పావు? బ్యాలెట్లు కాదు ఈవీఎం పెట్టమన్నా. ఎప్పుడు? మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు, మున్సిపల్ ఎన్నికలు జరిగేటప్పుడు లేదు లేదు ఈవీఎం ఒక్కో ఈవీఎం అంటే నీకు ఈవీఎం కావాల్సినప్పుడు ఈవీఎం పెట్టాలా, బ్యాలెట్ కావాలన్నప్పుడు బ్యాలెట్ పెట్టాలా, నువ్వు బ్యాలెట్ అడిగితే ఈవీఎం పెడతావు, ఈవీఎం పెట్టమంటే బ్యాలెట్ పెడతావు, అంటే ఏదో ఒకటి ముఖానించి ఈవీఎం అయితే నాకు ఓట్లు వేసిండే, బ్యాలెట్ అయితే నాకు ఓట్లు వేసిండే వాడు అని చెప్పి తప్పించుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావా, లేదా నువ్వు నీతి కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఒకదాని మీద నిలబడుతున్నావా? ఒకరోజు బ్యాలెట్ కావాలంటే ఒకరోజు ఈవీఎం కావాలంటే, ఈవీఎం పెడితే బ్యాలెట్ కావాలి, బ్యాలెట్ పెడితే ఈవీఎం కావాలి, ఎక్కడన్నా ఉందే ఈ పరిస్థితి? ఎప్పుడన్నా చూసామా? సరే నువ్వు అన్ని రకాలు చేసావు, పొలాన్ని తీసుకొచ్చావు, కులాల మధ్య చుట్టూ పెట్టడానికి ప్రయత్నం చేసాం ఈ ప్రచారంలో చంద్రబాబు కానీ లోకేష్ బాబు కానీ, మతాన్ని తీసుకొచ్చాం, ఆ మతాన్ని తీసుకొచ్చి చుట్టూ పెట్టడానికి ప్రయత్నం చేసాం, ప్రాంతాలను తీసుకొచ్చాం, ప్రాంతాల మధ్య చుట్టూ పెట్టడానికి ప్రయత్నం చేసాం, ఈ మూడు లేకపోయినప్పుడు కంకరాయి తీసుకొచ్చాం, ఆ కంకరాయి తీసుకుని కూర్చున్నవాడు వేసి ఇదిగో రాయబడింది రాయబడింది రాయబడింది. నేను ఎక్కడ చూడలే సభలో ఉన్న రాయేస్తే అధికారులు దెబ్బతగిలినటువంటి చంద్రబాబు నాయుడు సభలో చూసి నేను చంద్రబాబు నాయుడు చూపించిన అధికారులకు ఆయన తెలియదు.
నేను ఎంతవరకు చూడలే కొత్త సైన్స్ పైన బండి తయారు కాలేదు చంద్రబాబు నాయుడు కొత్తగా కనుక్కున్నాడు అన్ని డ్రామాలు ఆడావు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసావు చివరికి వచ్చేటప్పుడు దొంగోట్లు అనేటువంటి దానికి తయారయ్యావు ఈరోజు మేము ప్రశాంతంగా జరిగిందంటే నేను ఒక ట్విట్టర్లో పెట్టాడు సర్వేపల్లి ఏదోకప్పుడు అక్కడ రికింగ్ జరుగుతుంది ఇక్కడ రికింగ్ జరుగుతుంది అది ఇది అని చెప్పి నన్ను అడిగారు ఏమయ్యా ఏ హోదాలో తిరుగుతున్నాడు అని అంటే ఇక అసలు కాన్స్టిట్యూన్సీ కూడా కాదు కదా నియోజకవర్గంగానేటువంటి సోమిరెడ్డి నియోజకవర్గంలో తిరుగుతున్నాడు అయ్యా మహానాయుడు తిరిగినందుకే ఓట్లు పడేది లేదు పోయేది లేదు మీరెందుకన్నా అప్పుడు మళ్ళీ ఆయన కూడా కూర్చొని ఆయన కంకర రాయడం ఆడితే మనం ఏడు చేస్తాం ఇప్పుడు ఎలక్షన్ అపాలను నిర్వహించేశారని చెప్పి ఉదయడా మహానాయకుడు అని చెప్పి చెప్పాం పోయాడు నిలబడ్డాడు ఆడ తిరిగాడు ఏడు తిరిగాడు నెట్టలు ఎగిరేశాడు కాపు ఎగిరేశాడు కాలు ఎగిరేశాడు వెళ్ళిపోయాడు అటుపోయాడు అక్కడ గొడవ లేకుండా పోయింది మళ్ళీ ఆయన ఏడన్నా ఏమయ్యా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు నీకు ఎక్కడ ఉంది అసలు కాంతపూడి కాదు కదా నువ్వు అన్నావు అనుకో ఆయన మళ్ళీ రోడ్డు మీద కూర్చుని నన్నే నిర్వహించారు రికింగ్ తరగతా ఉంటుంది నేను ఆపడానికి ప్రయత్నం చేశాను చెప్పి ఏముండదు వదిలేసి ఏం చెప్పి ప్రశాంతంగా జరిగింది పాపం ఏం మాట్లాడలేక అదే ఒకటి డబ్బులు పంచారు మద్యం పంచారు రకరకాలుగా మాట్లాడి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడి వెళ్ళిపోయే పరిస్థితిని చూసాం అది నేను చెప్పేది మీరు ఎక్కడైనా 5 సంవత్సరాలు మీరు 2014 నుంచి 19 దాకున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు చంద్రమోహన్ రెడ్డి మీరు వచ్చి ఇదిగో ఈ ప్రాంతాలకు సంబంధించి మేము అభివృద్ధి చేశాం మా హయాంలో అని చెప్పి చెప్పగలిగారా కులాల మధ్య మతాల మధ్య వాటి నుంచి పెట్టడం అది చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని హోల్సేల్ గా ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేని సరేపల్లి నియోజకవర్గంలో నేను ఒకడిని నాతో పాటు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒకడు ఆయన కలిపేది ఆయన పక్కన నన్ను కలిపేది మమ్మల్ని ఇద్దరు తిట్టిపోయారు తన దగ్గర అంతే జగన్మోహన్ రెడ్డి గారు హోల్సేల్ గా పాపం ఏం పల్లే ఎన్నికలు చంద్రబాబు నాయుడు లోకేష్ దేనికి ఉపయోగిస్తున్నారంటే నోటి దూరం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాలా తిట్టాలా అని పాపం తలకి ఏదో ఒకటి వేసుకొచ్చాడు మెడకి బైక్ చేతిలో పట్టుకోకుండా ఏదో తలకు ఒకటి వేసుకొచ్చాడు మామని దానిలో పెట్టుకుని వచ్చి అందరినీ తిట్టిపోవడం తప్ప నువ్వు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా చెప్పాయంటే ఏమి లేదు నేనున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి బ్రహ్మాండమైన అభివృద్ధి నువ్వు దోచుకుతున్నావునే కదా నేను ధరించుకుంటున్న 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది ఇంకా సుఖ లేకపోతే అంటే మీకు ఇప్పటికైనా సుఖ తెచ్చుకోకపోతే అట్ట మీరు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పడా అంటే ఏమి లేదు ఆయన చెప్పాడు నోర తాటి మట్ట ఆ పిల్లవాడు నోరు తిరగని పిల్లవాడు వచ్చి 43 కోట్లు ఇచ్చానని చెప్పాడు నేను చాలా చూసుకుంటున్నా నీకు ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే లోకేష్ అనేవాడు మనిషి అయితే మనిషి జన్మ పుట్టుంటే నువ్వు 43 కోట్ల రూపాయలకు సంబంధించి నేను ఇచ్చాను అన్నటువంటి జీవో నాన్ ఫిక్షన్ ప్యాకేజ్ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మనం అక్కడ ముత్తుకూరులో వచ్చిన 43 కోట్ల రూపాయలు నేను ఉన్నప్పుడు జీవో ఇచ్చాను అన్నాడు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ అందరికి 43 కోట్లు జీవో ఇచ్చినట్టుగా రుజువు చేయి ఈ క్షణంలో ఈ రోజు ఇప్పుడు టైం 11:30 నువ్వు చెప్తే సాయంకాలం లోపల ఎప్పుడైనా పర్వాలి ఈ రోజు కాకపోతే రేపైనా పర్వాలి ఏ క్షణంలో నువ్వు తీసుకొచ్చి ఇదిగో 43 కోట్ల రూపాయలు నా అబ్బ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో అని నువ్వు చెప్తే వెంటనే రాజీనామా చేయడానికి సిద్ధంగా రాదు తీసుకురా ఈరోజు మీడియా ముందు చెప్తున్నా ఆన్ రికార్డ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయి నువ్వు ఆ రోజు చెప్పావు కదా నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ కి సంబంధించి మేము నోరా అది ఏమన్నా అసలు లోకేష్ నోరా పిల్లడు ఎంత చెప్తావు ఏ నోటితో చెప్తావు వాడు ఎవడో నీ పక్కన ఒక పనికి మాలో చేరి నీ చూలో చెప్తా ఉంటే నువ్వు చెప్తావా ఆ మాత్రం బిజినెస్ ఉండబడి ఆ పక్కన ఉన్నవాడు గబ్బుడు వాడు నోరు గబ్బు కొడుతుంది ఎన్నిసార్లు ఇప్పటికి పెనాయిలు వేసి కడిగిన కూడా గబ్బు వాలే అట్లాంటి గబ్బుడు వాడిని పక్కన పెట్టుకుని జనాలు ఎవరైనా గబ్బు అని చెప్పి తరిగొట్టి ఉన్న తీసుకొచ్చి నీకు వాడకం పింపుగా ఉండొచ్చు వాడు పక్కన పెట్టుకొని నీ చూలో చెప్పినటువంటి మాటలు ఎంత చెప్తావు ఏ విధంగా చెప్తావు ఎక్కడిచ్చారు దాని జీవితే జమనండి తనకుండా జమనండి జీవితం జమనండి ఏమి లేకుండా ఏదో ఒక మాటలు చెప్పి మేము అది చేసాం మేము ఇటు చేసాం అడ్డుకుంటున్నాడు ఏది నువ్వు చేసిన అభివృద్ధి దోసుకుపోవడం తప్ప మీరు ఎక్కడ చేశారు మీరు అభివృద్ధి దోసుకుతున్నాడు తప్ప ఏం చేశారు అందుకే కదా నీకు అంత తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నావునే కదా అచ్చినాడు అనేది ఆ పిల్లడు బాగుంటే ఈ పార్టీకి ఏముంది రేపు 17 తర్వాత పార్టీ లేదు బొమ్మ లేదు ఇంకా పెద్ద మాట మళ్ళీ పార్టీ లేదు బొమ్మ లేదని చెప్పి చెప్పినారు రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తి సిగ్గుపడాలి నువ్వు మీ నాయన ఇద్దరు సిగ్గుపడాల తండ్రి కొడుకులు మీరిద్దరు రాష్ట్రానికి మీ పార్టీకి మీరు నియమించినటువంటి అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తి స్వయంగా ఒక మాట అన్నాడు మీరు బాగుంటే ఈ పార్టీకి పరిస్థితి ఉంటుంది మనకి పరిస్థితి ఉంటుందని ఇంకా నాయకుడు కార్యకర్త మిమ్మల్ని ఏ విధంగా అనుసరిస్తున్నారు చెప్పండి ఏ విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి పుట్టకథలు ఉంటాయని చెప్పండి ఒక వ్యక్తి ఏది అసలు మీ విధానాలు ఏదో అర్థం కాకుండా ఈ పార్టీకి అందరి మీద విమర్శలు నీ పార్టీ నువ్వు సర్దించుకో నీ పార్టీలో ఉండి నాయకులు నువ్వు సర్దించుకో నీ పార్టీలో ఉండి కార్యకర్తలు సర్దించుకో ఏం సర్దించుకుంటారు మేము ఒక పక్క ఎలక్షన్ లో బిజీగా ఉంటే ఏదో చెప్తాడు పాపం చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తాడు ఎప్పుడు ఏమని చెప్తాడంటే
ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మరల్చుకోవాలి. పాపం చంద్రమోహన్ రెడ్డి 100% చంద్రబాబు నాయుడు తూచ తప్పకుండా పాటించాడు. సంక్షోభాన్ని అవకాశంగా మరల్చుకోరు కాబట్టి పాపం అందరం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వేడిలో ఉంటే పాపం చంద్రమోహన్ రెడ్డి మాత్రం కాస్త పుస్తకాల ధనదాహాన్ని తీర్చుకోగలిగాడు. మేమందరం ఎలక్షన్ లో బిజీ పోయినాం, పెద్ద ఆయన పక్క ఆయన కలెక్షన్ లో బిజీ పెట్టుకోం. అందరిని పిలవడం, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడు, లోకేష్ గారి పర్యటన ఉంది, ఎన్నికలకు సంబంధించేది ఉంది, ఈ సభ సందర్భంలో తమ సందాయంతో చెప్పండి. ఈ కార్యక్రమంలో ఉండే ఆమె అప్పుడప్పుడు ఉదయమేమో మధ్యాహ్నం దాకా ఏసీ రూములు కూర్చొని కలెక్షన్లు ఆమె సాయంకాలం సమయంగా వచ్చి ఈ పక్క ఆ పక్క తిరిగి మాట్లాడుకుంటే గదిలే అనమాట.